ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి గురుభ్యో నమ మహాగణాధిపతే నమ నీలాంజల సమాభాసం రవిపుత్రం యమాగ్రయం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శ్రేశ్చరం చెప్తున్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఇది అందరికీ అవసరమైనటువంటి విషయం అదేమిటంటే శ్రేశ్చరుడు రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగవ తేదీన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు అందువల్ల పన్నెండు రాసుల వారికి కూడాను ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను వివరంగా తెలుసుకోవాలంటే సుమతిది పెద్ద పంచాంగాన్ని పరిశీలించండి శని ప్రజాస్వామ్య కారకుడు అదేవిధంగా న్యాయానికి కూడా శని ధర్మానికి శని కారకుడు ఐశ్వర్యుడు రావటానికి భిక్షాధికారి కావటానికి శని అవుతున్నాడు రాత్రికి రాత్రి కోటిష్రుడు అవుతాడు శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే శని అనుగ్రహం లేకపోతే జాతకంలో బాగా లేకపోతే కోటిష్ణుడైనా రాత్రికి రాత్రి అయిపోతాడు ఆయన ఇచ్చే ఫలితాలు తిరుగులేనివి శని ఇచ్చిన ఫలితాలని మిగిలిన గ్రహాలు కూడా అనుసరిస్తాయి శని మంచి చేస్తే వేరే గ్రహం చెడు చేయటానికి అవకాశం లేదు శని చెడు చేస్తే మరో గ్రహం మంచి చేయటానికి వీ శని మంచిగా చేస్తే రాజయోగాన్ని ఇస్తే మరొక గ్రహం వచ్చి ఆ దశల్లో రాజయోగాన్ని తీసేయడానికి వీలు లేదు తీసేయలేరు అందుకే శని ఇచ్చేటువంటి యోగం ఏదైతే ఉందో ఆ రాజయోగం శాశ్వతమైనటువంటిది అనేక దేశాలకు సంబంధించినటువంటి నియంతలు శనివార దశ నడుస్తున్నప్పుడు కానీ ఏలనాడు శని నడుస్తున్నప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ రాజ్యాల్ని కోల్పోయి అక్కడే ప్రాణం కొట్టుకోవటమో వృదిగి పట్టమో ప్రజల చేతుల్లో సరిపోవటమా ఇలా సంభవించే రాజ్యాన్ని ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటారు శని ప్రజాస్వామ్య కారకుడు ఈయన అనుగ్రహాన్ని బట్టే పబ్లిక్ రిలేషన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఈయన అనుగ్రహాన్ని బట్టే ప్రజల్లో ఎన్నికవటమా లేదా అనేది తేలుతుంది మంత్రిని చేయగలడు ముఖ్యమంత్రి చేయగలడు ప్రధానమంత్రి చేయగలడు ఉదాహరణకి మన రా మన దేశం గురించి చెప్పుకోవాలంటే ఒక రెండు విషయాలు మనం చేస్తాం పివి నరసింహారావు గారికి కుజమహారదశలు నడుస్తోంది ఆయనది కండ్యాల లగ్నం ఆయనకి ఏలినాశ వచ్చినప్పుడు ప్రధానమంత్రి అయ్యారు అసలు దక్షిణాదికి చెందిన వాళ్ళు ఎవరు కూడాను ప్రధానమంత్రి కావటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అక్కడ నైనిటాల్లో ఎన్డీటి వారు ఓడిపోవటం వల్ల ఎవరూ లేక బీవి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేశారు తర్వాత ఆయన జాతులతో మిగిలిన కాలాన్ని పరిపాలన చేశారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి తులారాశి అయింది తులాలగ్నం ఆయన కూడా ఏని నడుస్తున్నప్పుడే అద్భుతమైనటువంటి మెజారిటీతోటి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా సచిన్ టెండూల్కరు పేరు ప్రఖ్యాతులు సంపాదించిద్ది ఏలినర్సరి ప్రభావంలోనే అదేవిధంగా బిల్కట్టను గెలిచింది నర్సరీ నడుస్తున్నప్పుడే భాణీ నక్షత్రలో శని నడుస్తున్నప్పుడు బిల్కట్టను అభిశంసలకు గురవుతాడని చెప్పని నేను తెలియజేశాను అదేవిధంగా బిల్కట్టను అభిసంసే గురయ్యాడు మూడటి వాళ్ళ బాగా కూడా ట్రంప్ అభిశంసన గురవుతాడని చెప్పడం జరిగింది సంవత్సర వర్తాల్లో కూడా చెప్పడం జరిగింది ట్రంప్ అభిశంసనకి గురయ్యాడు ఆ శని ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పని జాగ్రత్తగా పరిశీలించేటైతే వేల కొలది లక్షల కొలది సంఖ్యలో జనాభా పెరగటం ప్రాణులు పెరగటం వన్యమృగాలు పెరగటం అడవులు విస్తరించడం జరిగిపోతుంది శని అనుగ్రహం లేకపోతే వేల సంఖ్యలో జనం మరణించడం అడవులు తగలబట్టడం జంతువు నష్టం వన్యప్రాణులు సరిపోవటం డిజాస్టర్ సంఘటనలు సంభవించడం సునామీ లాంటివి రావటం అనేది జరుగుతుంది శని సంచార బాలను అనుసరించే ఇండోనేషియా హాహాకారాలతో దత్తతుంది జన నష్టం ప్రాణ నష్టం భూకంపం ప్రధానం అని చెప్పని రాశాం అప్పటి పంచాంగంలో ఎందుకంటే ఖచ్చితంగా శని లక్షణాలు తెచ్చుకొని శని ఏ రాశిలో సంచరిస్తున్నాడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడు అని విశ్లేషించుకుంటే ఎవరైనా చెప్పగలుగుతారు ఆ ఫలితాలని అదే కోణంలో సాంకేతిక విద్యకి శరీకారకుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం కూడా శరీ అధీనమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా శరీ అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి సరే బాగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి జాతకాల వాళ్ళు ఐటీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉంటారు అదేవిధంగా ఐఐటీ పాస్ అవుతారు పెద్ద పెద్ద కంపెనీలకి టెక్నికల్ అడ్వైజర్గా ఉంటారు ఆ రకమైన యోగాన్ని శనివ్వగలుగుతాడు శని జాతకంలో లేనప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏదో చిన్న సైకిల్ షాప్ పెట్టుకోవటమో మెకానిక్ షాప్ పెట్టుకోవటమో జరుగుతుంది ఇనుముకి ఇనుము వ్యాపారానికి ఇనప గనులకి ఉక్కు గనులకి ఫ్యాక్టరీలకి అదేవిధంగా అన్ని రకాల నూనెలకి శరే కారకుడు శని బాగుంటే ఈ వ్యాపారం కలిసి వస్తుంది శని బాగుంటే నూనె వ్యాపారం కలిసి వస్తుంది శని అనుకూలంగా లేకపోతే ఈ వ్యాపారంలో దెబ్బతిని వ్యాపారం దివాలా తీసే పరిస్థితి అడుక్కు తినే పరిస్థితి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే అనేక రకాల విషయాలు సరి గురించి చెప్పచ్చు కానీ ప్రస్తుతం సబ్జెక్ట్ ఏంటంటే ధనసు రాశిలోకి ధనసు రాశులు ఇచ్చి మకర రాశిలోకి శని ప్రవేశించాడు కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా కాబట్టి అని తెలియజేస్తాను ధనసు రాశి వారికి ఆర్థిక సమస్యలు ఈతి బాధలు అనారోగ్యం ఇబ్బంది పడతాయి నొప్పులు రాకుండా జాగ్రత్తలు వహించాలి ఈ రాశి వాళ్ళను హెయిర్ ఫాల్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది రుణాలు చేసే పరిస్థితి సూచిస్తోంది పిల్లల చదువు కోసం శుభకార్యాల నిమిత్తం అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది అత్యంత తరఖులైనటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ ఆర్థికంగా ఆదుకోరు కనీసం ఒకనాడు మీరు ఇచ్చిన ధనాన్ని తిరిగి ఇద్దామన్నటువంటి గీత జ్ఞానం కూడా ఉండదు శుభకార్యాలు భగవంతు దేవల ఘనంగా జరుగుతాయి సంతానంలో ఒకరికి లేక కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది పనులు వసూలు చేసి అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక దీక్షా కార్యక్రమాలు మనోధైర్యాన్ని ఇస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు క్రీడారంగంలో రాణిస్తారు యోగా మెడిటేషన్ వంటివి మానసిక ప్రశాంతతకి కారణమవుతాయి కార్యాలయంలో దూకుడుగా ప్రవర్తిస్తారు దాంతో అన్ని విషయాలు సర్దుకుంటాయి మీతో వివాదాలు మంచివి కావని శత్రువర్గం భావిస్తారు మీతో స్నేహాన్నే వాళ్ళు కోరుకుంటారు భయపడి ఈ రాశిలో జన్మించిన వారు ఉత్తరాయణంలో అఘోర భాస్పధమం దక్షిణాయనంలో అమృత మహాభాసు చేయాలి